కవిసార్వభౌముడు శ్రీనాథుడు తాను రచించిన కాశీఖండంలో మానవుడు అవలంబించవలసినటువంటి సదాచారాలను ధర్మాలను గురించి తెలియజేశాడు. వాటిలో కొన్నిటిని మనమిప్పుడు తెలుసుకుందాం. ఉదయిస్తున్న సమయంలో నడినెత్తిన ఉన్నప్పుడు, అస్తమిస్తున్నప్పుడు సూర్యుడిని చూడకూడదు. గ్రహణం పట్టినప్పుడు నీళ్లలోనూ సూర్యుడిని చూడరాదు. నడుస్తున్న సమయంలో తన నీడను కూడా చూసుకోకూడదు. దూడకు కట్టిన త్రాడును దాటరాదు. ఒంటి మీద ఏదో ఒక బట్ట లేకుండా పూర్తి నగ్నంగా నీటిలో మునగరాదు. రజస్వల నీడ దగ్గరికి కూడా పోకూడదు. భార్యతో కలిసి ఒకేసారి భోజనం చేయకూడదు. భోజనం చేస్తున్న స్త్రీని చూడరాదు. ఏకవస్త్రంతో భుజించరాదు. భుజంపైన ఏదో ఒక వస్త్రం ఉండాలి. తల్లిదండ్రుల కంటే ముందు తినరాదు. పశువుల దొడ్డిలో, పుట్టలో, బూడిదెపైన మూత్ర విసర్జన చేయకూడదు. ఎట్టి పరిస్థితులలోనూ నిలబడి మూత్ర విసర్జన చేయరాదు. ఆవును, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను చూస్తూ మల విసర్జన చేయరాదు. మన్ను, ఆకులు, పనికిరాని కర్రలు కప్పిన నేలపైననే మల విసర్జన చేయాలి. ముఖాన్ని, అరికాళ్లను నిప్పుతో కాచుకోరాదు. ఉదయం, సాయంత్రం, సంధ్యా సమయాలలో ఏమీ తినరాదు. అలాగే నిద్ర కూడా పోరాదు. ఎవరూ లేని చోట ఒంటరిగా నిద్రించకూడదు. నిద్రిస్తున్న వ్యక్తిని లేపకూడదు. తల్లి దగ్గర పాలు తాగుతున్న లేగదూడను, పాలిస్తున్న ఆవును అదిలించరాదు. ఇంద్రధనుస్సును ఇతరులకు చూపిస్తూ అదిగో ఇంద్రధనుస్సు అనరాదు. పగలు పాలు, రాత్రి పెరుగు తినడం ఆయుష్షును తగ్గిస్తుంది. రాత్రి సమయాలలో కడుపు నిండా తినకూడదు. ఒకరు కట్టుకొని వదిలేసిన దుస్తులను, ఇతరులు తొడిగి విడిచేసిన చెప్పులను ధరించరాదు. పగిలిన పాత్రలో, పొగబట్టిన పాత్రలో ఏమీ తినకూడదు. ఆవు మూపుపై ఎక్కడం, ఏటిగట్టున కూర్చోవడం, పొంగుతున్న నదిని దాటడానికి సిద్ధపడడం, లేత ఎండలో కూర్చోవడం, పగలు నిద్రించడం చేసిన వారు ఎక్కువ కాలం బ్రతకరు. జుట్టుముడి విడిచి తల విరబోసుకుని నడవరాదు. రెండు చేతులతో తలను పట్టుకొని కూర్చోరాదు. కాలితో కూర్చునే కుర్చీలను లాగరాదు. పళ్లతో గోళ్లను తుంచరాదు. గోళ్లతో గోళ్లను, గడ్డిని తుంచరాదు. ఇంటిలోకి వెళ్లేటప్పుడు ముఖద్వారం గుండానే వెళ్ళాలి. వేరే దొడ్డిదారిలో వెళ్లరాదు. గోడదూకి తన ఇంటిలోకి వెళ్లకూడదు. శత్రువుల ఇండ్లలోకి వెళ్లేటప్పుడు మాత్రం ప్రధాన ద్వారం గుండా పోరాదు. ఇతరుల ఎంగిలి, ఎంగిలి చేసిన పదార్థాలను తినరాదు. రెండు చేతులతో తల గోక్కోరాదు. రెండు చేతులతో గుండెలు బాదుకోరాదు. తల వెంట్రుకలను గోళ్లతో తెంచరాదు. అధర్మపరులతో, రోగులతో కలిసి కూర్చోకూడదు. బట్టలు లేకుండా నగ్నంగా పడుకోకూడదు. ఆహార పదార్థాన్ని అరచేతిలో ఉంచుకొని ఒకేసారి మింగకూడదు. భోజనానికి ముందు చేతులు, పాదాలు కడుక్కోవాలి. ఆ తడి ఆరకుండానే భోజనం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది. తడిపాదాలతో పడుకోరాదు. పడుకొని, నిలబడి, చెప్పులు వేసుకొని నీరు త్రాగరాదు. సాయంత్రం సమయంలో నూగులతో కూడిన పదార్థాలు తినరాదు. ఎంగిలి చేతితో తల తాకరాదు. పతితులతో సహవాసం పతనానికి దారితీస్తుంది. రాత్రిపూట వేదం చెప్పుకోరాదు. ఇతరులకు చెప్పరాదు. శత్రువులతో స్నేహం, ఇతరుల భార్యతో సంగమం నాశనానికి దారితీస్తాయి. జీవహింసను మించిన పాపపు పని మరొకటి లేదు. తనను తాను అవమానించుకోకూడదు. నిజాన్ని కఠినంగా చెప్పకూడదు. అందంగానైనా సరే అబద్ధం ఆడరాదు. మంచినే ఆలోచించాలి. మంచినే మాట్లాడాలి. మంచివారితోనే స్నేహం చేయాలి. అందంగా లేనివారిని, దరిద్రులను, కులం తప్పిన వారిని తిట్టరాదు. మనస్సు, మాట, నాలుక తొందరపడకూడదు. బ్రాహ్మణుణ్ణి, ఆవును, అగ్నిని ఎంగిలి చేతితో తాకరాదు. కాళ్ళు కడిగిన నీళ్లు, మూత్రము, ఎంగిలి చేసిన ఆహార పదార్థాలు, ఉమ్మి, కఫము, ఎంగిలి చేసిన నీళ్లు ఇంటికి దూరంగా విడవాలి. తనకంటే ఎక్కువ వయసున్నవారు, తనకంటే ఎక్కువ చదువుగలవారు వస్తే ఆసనం నుంచి లేచి వారికి భక్తితో నమస్కారం చేసి
వారిని ఆసనంపై కూర్చోపెట్టాలి. వేదాల్ని, దేవతల్ని, బ్రాహ్మణుల్ని, రాజును, సాధువులను, సన్యాసులను, పతివ్రతలను గౌరవించాలి. ఏ పరిస్థితుల్లోనూ వారిని నిందించరాదు. ఇతరులు ఇచ్చే వస్తువులను శ్రద్ధతో తీసుకోవాలి. అలాగే ఇతరులకు తాను శ్రద్ధతో ఇవ్వాలి. అశ్రద్ధతో ఇచ్చినా, అశ్రద్ధతో తీసుకున్నా నరకానికి పోతారు. అధర్మం ఎంత వేగంగా పెంచుతుందో అంతే వేగంగా నాశనం చేస్తుంది. కాబట్టి అధర్మ మార్గంలో నడవరాదు. స్వధర్మాన్ని విడవరాదు, పరధర్మాన్ని అవలంబించకూడదు. ఆపదలలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేసినవాడు ధనధాన్య సమృద్ధితో హాయిగా మహారాజులాగా జీవిస్తాడు. దేవాలయం, బ్రాహ్మణుడు, ఆవు, తేనె, నెయ్యి, వృద్ధుడు, యోగి, రావి చెట్టు, గురువు, నీటికడవ, సిద్ధాన్నం, పెరుగు దారిలో వెళ్తున్నప్పుడు కనిపిస్తే ప్రదక్షిణం చేయాలి. ఎదుటివారి తప్పులను ఎప్పుడూ ఎత్తి చూపరాదు. ఒంటరిగా దారిన నడవరాదు, దోసిలితో నీళ్లు తాగరాదు. ఈ పైన చెప్పిన సదాచారాలను వదలకుండా బుద్ధిమంతుడిగా బ్రతుకుతూ జ్ఞాని అయి మంచివాడనే పేరు తెచ్చుకొని మానవుడు మనుగడను సాగిస్తే ముక్తి లభిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు.